సైంధవ్ మూవీకి నైజాంలో 7 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 9 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 19 కోట్లకి అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకి, ఓవర్సీస్లో 4 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 25 కోట్ల బిజినెస్ అయింది. సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సైంధవ్ మూవీ శనివారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాస్లో కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో వసూళ్లు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు వెల్లడించారు. వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1100 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 50 లక్షల వరకు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలిపి 4 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. అమ్మ ప్రేమ గానీ నాన్న ప్రేమ గానీ అన్ని ఎమోషన్స్ చూస్తారు మీరు. చాలా బాగా చేశారండి, అంటే అంత ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నాకు ఈ మూవీలో కనిపించింది. బాగుంది సినిమా, చాలా బాగుంది. సైంధవ్ బాగుందండి, మీనింగ్ఫుల్ మూవీ బాగుంది. ఏజ్ కి తగ్గ సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది. వెంకటేష్ గారు ఏజ్ కి తగ్గట్టు చేశారు రోల్. అవేవో డాన్సులు గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు, భూమి మీద నుంచొని కొట్టారు ఆయన. కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే మనకు ఫ్యామిలీ, వెంకటేష్ రావు గారు అంటే ఫ్యామిలీ కదా, అది చూసాక ఇది ఎక్కువ వయలెన్స్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక మంచి పని కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూర్చోబెట్టేశారు. చాలామంది లక్ష్మీ సంక్రాంతికి బెస్ట్ మూవీ అంటారు. యా బెస్ట్ మూవీ వెంకటేష్ గారికి అయితే బెస్ట్.